హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ హారర్ స్టోరీస్. స్టోరీ చెప్పబోయేది నవీన్ కుమార్. ఈరోజు స్టోరీ ఒక రైల్వే స్టేషన్కి సంబంధించింది. ఎవరైతే స్టోరీని ముందుగా విజిట్ చేస్తారో ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. ఇక రెడ్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. డెహ్రాడూన్, ఈ పేరు మీరు వినే ఉంటారు. డెహ్రాడూన్లో ఒక రైల్వే స్టేషన్ని నిర్మించారు. కానీ మొదటిసారిగా ఆ రైల్వే స్టేషన్ని నిర్మించినప్పుడు డెహ్రాడూన్లో ఉండే రైల్వే స్టేషన్ చాలా చిన్నది. అలా కొన్నాళ్ళ తర్వాత అదే రైల్వే స్టేషన్ని కాస్త మెరుగుపరిచి స్టేషన్ని కాస్త పెద్దది చేశారు. రెండు ప్లాట్ఫామ్సే ఉండే ఆ స్టేషన్ ఇప్పుడు 5-6 ప్లాట్ఫామ్స్ ఉండేలా ఆ ప్లాట్ఫామ్ని చాలా పెద్దదిగా కట్టించారు. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ రైల్వే స్టేషన్లో మార్పులు చేర్పులు చేస్తూనే ఉన్నారు. అలా ఎందుకు చేస్తున్నారంటే, డెహ్రాడూన్ రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన ముఖ్యమంత్రి ఆ స్టేషన్ని రాంగరాంగా మెరుగుపరుస్తూనే ఆ స్టేషన్ని పెద్దది చేస్తూ వెళ్తూ ఉన్నాడు. ఒకప్పుడు డెహ్రాడూన్ చాలా చిన్నది. అంటే ఈ స్టోరీ ఇప్పటిది కాదు, దాదాపు 40 సంవత్సరాల క్రిందటిది ఈ స్టోరీ. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ స్టేషన్ రాంగరంగా పెరుగుతూ చాలా పెద్దదైపోయింది. స్టేషన్లో ప్యాసింజర్స్ కూడా ఒకప్పుడు ఎవరు ఉండేవారే కాదు, కానీ ఇప్పుడు స్టేషన్ మొత్తం రద్దీగా ప్యాసింజర్స్తో నిండిపోయేది. 2007లో డెహ్రాడూన్ రైల్వే స్టేషన్లో మరొక రైల్వే ట్రాక్ని నిర్మించాలని రైల్వే యాజమాన్యం అనుకుంది. అలా అనుకొని ఒక కొత్త రైల్వే ట్రాక్ కోసమని మ్యాప్ గీశారు. ఇంజనీర్ మ్యాప్ వేసేటప్పుడు తనకు సడన్గా హార్ట్అటాక్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఎప్పుడైతే రైల్వే ట్రాక్ కోసమని సర్వే చేద్దామని ఆ ఇంజనీర్ ప్లాన్ చేశాడో, ప్లాన్ చేసిన కాసేపటికే హార్ట్అటాక్తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆ రోజు రాత్రే హాస్పిటల్లో చనిపోయాడు. అలా మొదటిసారిగా ఇంజనీర్ ఒక రైల్వే ట్రాక్ కోసమని సర్వే కోసమని వేసిన స్కెచ్ని పూర్తి కాకుండానే ఇంజనీర్ మధ్యలోనే చనిపోయారు. దాని తర్వాత నెక్స్ట్ ఇంజనీర్ ఎక్కడైతే మొదటి ఇంజనీర్ ప్లాన్ చేశాడో అక్కడ నుంచి మిగతా ట్రాక్ని కొనసాగించేందుకు స్కెచ్నైతే గీస్తూ ఉండగా ఆ ఇంజనీర్కు సడన్గా తలనొప్పితో వామిటింగ్స్ మొదలయ్యాయి. దాంతో ఆ ఇంజనీర్ కూడా అనారోగ్యంతో హాస్పిటల్కి అడ్మిట్ అయ్యాడు. కానీ ఆ ఇంజనీరు అదృష్టవశాత్తు ఏమీ కాలేదు. కానీ మళ్ళీ కోలుకున్నాక ప్లాన్ పూర్తి చేద్దామని వచ్చిన ఆ ఇంజనీరు ప్లాన్ రైల్వే స్టేషన్లో కాకుండా తన ఇంట్లోనే పూర్తి చేశాడు. అలా పూర్తి చేసి ఆ ట్రాక్కి సంబంధించిన వివరాలు మొత్తం రైల్వే డిపార్ట్మెంట్ యాజమాన్యకు అప్పిచెప్పి అక్కడి నుంచి ఆ ఇంజనీర్ వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ ఇంజనీర్కు అప్పుడే అర్థమైంది, ఇక్కడ ఏదో సరిలేదు, ఇక్కడ పనిచేయడం నాకెందుకో అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను అని ఆ ఇంజనీరు తన మనసులో అప్పుడే అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తను దైవభక్తిని చాలా నమ్మేవాడు, తనకు మంచి చెడు ఏంటనేది ముందుగానే తెలిసిపోతుంటుంది. ఆ రైల్వే స్టేషన్లో పనిచేయడం తనకు అంత సరికాదు, అక్కడ పనిచేయడం కూడా అంత కంఫర్టబుల్గా లేదు అని ఆ ఇంజనీర్ ఫీల్ అవడంతో అక్కడ వెంటనే ప్లాన్ వాళ్ళకి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చివరికి ఏదైతే అదయింది. కానీ కొత్త రైల్వే ట్రాక్కి సంబంధించిన ప్లాన్ అయితే డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ యాజమాన్యానికి చేరుకుంది. దాంతో పనులు చేపట్టారు. అలా కొత్త రైల్వే ట్రాక్ని నిర్మిస్తూ ఉండగానే పనిచేయడానికి చాలామంది కూలీలు వచ్చారు. దాదాపు 100 నుంచి 200 వరకు కొత్త రైల్వే ట్రాక్ని నిర్మించడానికి వచ్చిన పని వాళ్ళలో ఇద్దరు ఆ రైల్వే ట్రాక్ నిర్మిస్తుండగానే రాత్రి 11:32 సమయాన చనిపోయారు. కానీ ఇప్పటికీ పనిచేసే వాళ్ళలో ఆ ఇద్దరు ఎలా చనిపోయారనేది కూడా ఏ ఒక్కరికి అర్థం కాలేదు. ఒకరు సడన్గా అనుకోకుండా రక్తం కక్కొని చనిపోతే మరొకరు ఉన్నట్టుండి కింద పడిపోయి చనిపోయారు. కానీ వాళ్ళ చావుకి రీజన్స్ ఏంటో ఏ ఒక్కరికి తెలియలేదు. దాంతో పోస్ట్ మార్టం పంపించారు, కానీ ఎవరికి ఎలాంటి క్లూస్ కూడా దొరకలేదు. వారం రోజులు పనులు ఆపేశారు. రైల్వే ట్రాక్ సగానికి సగం ఆగిపోయింది. కానీ ఆ రైల్వే ట్రాక్ని పూర్తి చేయాలంటే ఇంకొక 6 నెలలు పని చేయాల్సిందే. అలా ఒక వారం తర్వాత ఒకరోజు రాత్రి రైల్వే ట్రాక్ని నిర్మించే పనిలో పని వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు. అలా పనిచేస్తూ ఉండగా ఒక వ్యక్తి అలా ఒక 10 అడుగులు ముందుకెళ్ళి
అక్కడ దమ్ము కొడుతూ ఒక బండరాయిపైన కూర్చొని ఉన్నాడు. అలా కూర్చొని ఉండగా ఒక చిన్నపిల్లవాడు అంకల్ అంకల్ అని భుజం తట్టి పిలవసాగాడు. దాంతో ఆ వ్యక్తి ఆ పిల్లవాడిని చూసి, ఇదిగో బాబు, ఎవరు నువ్వు? ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అనగా, అప్పుడు ఆ పిల్లవాడు, అంకల్, మీరు నా సంచిపైన కూర్చున్నారు, మీరు కొంచెం లేస్తే నా సంచిని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని ఆ పిల్లవాడు ఆ వ్యక్తితో చెప్పగా, అప్పుడు ఆ వ్యక్తి తను కూర్చున్న చోటు నుంచి లేచి చూడగా తను ఒక సంచిపైన కూర్చొని ఉన్నాడు. ఆ సంచి ఏంటంటే చిత్తు కాగితాలు, అలాగే ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ బాటల్స్, అలాగే ప్లాస్టిక్ పేపర్స్ని ఏరుకునే ఒక సంచి. దాంతో ఆ వ్యక్తి, ఈ సంచి నీదేనా అని ఆ పిల్లవాడిని అడిగితే, అప్పుడు ఆ పిల్లవాడు, అవునంకల్, ఈ సంచి నాదే అని చెప్తూనే ఆ సంచిని తీసుకుని ఆ పిల్లవాడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. దాంతో ఆ వ్యక్తి మళ్ళీ అదే బండరాపైన కూర్చొని దమ్ము కొడుతూ ఉండగా ఈసారి కూడా అదే పిల్లవాడు మళ్ళీ కనపడి, అంకల్ అంకల్ అని భుజం కొట్టి పిలుస్తూ ఉండగా ఈసారి ఆ వ్యక్తి వెనక తిరిగి చూశాడు. కానీ వెనక ఆ పిల్లవాడు లేడు. కానీ పిల్లవాడు పిలిచినట్టుగా వాయిస్ మాత్రం వినిపించింది. దాంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా ఉలికిపడి, ఏంటిది, ఇప్పుడే కదా ఒక పిల్లవాడు నన్ను పిలిచినట్టుగా అనిపించింది, కానీ వెనక్కు తిరిగి చూస్తే ఎవరు లేదేంటి అని ఆ వ్యక్తి అలా అనుకొని మళ్ళీ దమ్ము కొడుతూ ఉండగా ఈసారి కూడా, అంకల్ అంకల్ అని ఆ పిల్లవాడు శబ్దం విని ఒక్కసారిగా ఆ వ్యక్తి వెనక్కు తిరిగి చూడగా ఆ పిల్లవాడు మళ్ళీ అక్కడే కనిపించాడు. కానీ ఈసారి ఆ పిల్లవాడిని చూసి ఆ వ్యక్తి భయపడి అక్కడి నుంచి పరుగులు తీసి మిగతా పనివాళ్ళు పనిచేసే దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ ఇంతకు ఆ వ్యక్తి ఎందుకు భయపడ్డాడంటే, ఆ పిల్లవాడిని మూడోసారి చూశాక ఆ పిల్లవాడి ముఖం చాలా తెల్లగా ఉంది, అలాగే ఆ పిల్లవాడి తలకు కాస్త రక్తం కూడా కారుతూ ఉంది. కానీ ఆ పిల్లవాడికి కళ్ళు మాత్రం లేవు, చాలా నల్లగా ఉన్నాయి. అది చూసి భయపడిన ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. దాని తర్వాత 2 రోజులు గడిచిపోయాయి. ఆ వ్యక్తి పనికి రానేలేదు. దాంతో రైల్వే స్టేషన్ యాజమాన్యం ఆ వ్యక్తి ఎందుకు పనికి రాలేదు అని వివరించడానికి పనిచేసే వాళ్ళలో ఒక వ్యక్తిని వాళ్ళ ఇంటికి పంపగా, అప్పుడు ఆ వ్యక్తి వాళ్ళింట్లో జ్వరం వచ్చి పడుకొని ఉన్నాడు. దాంతో ఆ వ్యక్తిని పిలవడానికి వచ్చిన మిగతా వ్యక్తి, రమేష్, నువ్వు 2 రోజుల నుంచి పనికి రాలేదు, ఎందుకు అని అడిగాడు. అప్పుడు రమేష్ ఆ వ్యక్తితో, చూడు మహేష్, నాకు 2 రోజుల నుంచి చాలా జ్వరం, అందుకే నేను పనికి రాలేకపోయాను, నువ్వెళ్ళి సాకు చెప్పు, నేను ఇక పైన పనికి రాను అని. దాంతో మహేష్ రమేష్ మాట విని షాక్ అయ్యి, ఏంది, నువ్వు పనికి రావా, ఎందుకు అని అడగ్గా రమేష్ మహేష్తో రాత్రి జరిగింది మొత్తం వివరించి చెప్పాడు.